నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతపై వైసీపీ నేతల ఫిర్యాదు. అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. మాల మహానాడు నేత కారిం శివాజీ కితాబు. ఈ నెల 27న అఖిల భారత బంద్ను విజయవంతం చేయాలి. ప్రజా సంఘాల జేఏసి పిలుపు. రైతుల గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజం. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే ఖబర్దార్. హెచ్చరించిన దీక్షాపరులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాల అయ్యన్న పాత్రుడిపై విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కొండ రమాదేవి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుంటూరు సభలో అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైన, హోంమంత్రి మేకతోటి సుచరితలపైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. దిశ చట్టంపై తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అయ్యన్న పాత్రుడిపై కఠిన చర్యలు చేపట్టాలని రమాదేవి రాజీవ్ గాంధీలు డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన హోంమంత్రి గారు మేకతోటి సుచరిత గారి మీద అసభ్య పదజాలాలతోని చాలా ఘోరమైన పూతులు మాట్లాడుతూ కూడా దిశా చట్టం పైన ఏమో తప్పుడు ప్రచారాలు చేస్తూ అయ్యన్న పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికోసమని ఈరోజు ఇక్కడ మా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి మా మహిళా నాయకులు అందరితో కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. దీని మీద మహిళా కమిషనర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తాము. ఆయన చింతకాయల అయ్యన్న పాత్రుడి పైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. అయ్యన్న పాత్రుడు అనేటువంటి ఒక పిచ్చి కుక్క ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీధుల్లో రాజకీయ వేదికల మీద తిరగడం ఒక దురదృష్టకరంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఒక వర్ధంత సభకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు అంత దగ్గులబాజీ కోరుతానంత ఉన్నాడు బట్టే ఈరోజు అయ్యన్న పాత్రుడు ఇంకా దిగజారిపోయాడు. గతంలో మనకు తెలుసు, ఒక నర్సీపట్నం ఒక మహిళా మున్సిపల్ కమిషనర్ను పట్టుకుని బట్టలోడ తీసి కొడతానన్నాడు. సరే మేమనుకున్నాం మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అంటారు, ఈ మనిషి మారుతాడేమో బుద్ధొస్తాదేమో ఇంగిత జ్ఞానం పొందుతాదేమో అని అనుకున్నాం, కానీ అవన్నీ ఏమీ లేవు. ఆయనకి సీఏ గారిని కలుసుకున్నాం, ఆయనకి కంప్లైంట్ని ఇచ్చాం, రిసిప్ట్ కాపీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఈ రికార్డు ఏదైతే ఉందో అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి వీడియో కూడా మా అందరి దగ్గర ఉంది. ఆయన మాట్లాడిన పచ్చిబూతులు మీడియా పరంగా చూపించడం అంత సవ్వు కాబట్టి చూపించలేకపోతా ఉన్నాం. లేదు అచ్చోసిన ఆంబోతులో ఊరి మీద పడితే వెటర్నరీ ఆంబోతుల కోసం స్పెషల్గా పెట్టినటువంటి వెటర్నరీ హాస్పిటల్ ఉంది, అందులో ఒక బెడ్ రిజర్వ్ చేయిస్తాను అయ్యన్న పాత్రుడికి, వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని మనిషిగా నువ్వు మారావు అన్న తర్వాత మాత్రమే బయట తిరుగు. అన్నాళ్ళు కూడా చెట్టుకు కట్టేసి గొలుసులతో కట్టేసి ఓ మూలన కూర్చోబెట్టాల్సినటువంటి పరిస్థితి అయ్యన్న పాత్రుడికి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకోసారి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మాట్లాడితే మాత్రం అయ్యన్న పాత్రుడు నీ నాలుగు కోసేస్తారు, నేను కాదు ప్రజలు, తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శ పరిపాలనలో విశాఖ రాజధాని కావాలని మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు కారిం శివాజీ కోరారు. ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో జరిగిన మాల మహానాడు ఉత్తరాంధ్ర కార్యవర్గ సమావేశంలో కారిం శివాజీ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమన్నారు. మాల మహానాడును గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు నూతన కమిటీలను ఎన్నుకున్నట్లు గుర్తు చేశారు. త్వరలోనే ఎస్సీ ఎస్టీ సమస్యలపై లక్ష మందితో రాజమహేంద్రవరంలో కానీ అమరావతిలో కానీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దిద్దిమి కోటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తీవ్ర అన్యాయం చేశారు. విశాఖను కనుక రాజధానిగా చేస్తే ముంబై తరహాలో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మరి పరిశ్రమలు రావడానికి
మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కూడా మూల కారణం అవుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. విశాఖ నగరాన్ని రాజధానిగా చేసి మరి పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఆదర్శవంతంగా మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆడపిల్లలకి ఆత్మగౌరవం నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా మేము ఈ సభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా మాకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సమస్యల మీద కూడా ఒక లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించి ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా దీనికి తీసుకొచ్చి ముఖ్య అతిథిగా తీసుకొచ్చి మరి ఆయన కూడా సన్మానించాలని చెప్పేసి తీర్మానించుకున్నాం. అంతేకాకుండా ఈ రోజున మరి అయ్యన్న పాత్రుడు ఏదైతే ఒక రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని వాడు వీడు అనే ఏకవచనంతో మాట్లాడడం చాలా ఇది నోటి దుర్స్థనం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడడం సీనియర్ నాయకుడు మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి కూడా మేము సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఈ రోజున ఎన్ని అప్పులున్నా లేకపోతే ఆర్థిక పరిస్థితి అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 27వ తేదీన భారత బంద్కు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా విశాఖపట్నం బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ సదస్సు నిర్వహించింది. సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిఎఫ్టియుఐ జాతీయ కార్యదర్శి ఎన్ కనకారావు మాట్లాడారు. నరేంద్ర మోడీ సర్కారు ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బి జగన్ కూడా పాల్గొన్నారు. కిసాన్ మోర్చా పిలుపు మేరకు సెప్టెంబర్ 27వ తేదీన దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహిస్తామన్నాం. దీనికి ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే, ఒకటి, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక జాతీయ వ్యతిరేక వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చింది. అది చాలా రైతాంగానికి ప్రమాదం, మన వ్యవసాయాన్ని ధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా రైతాంగంపై ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుని ఉపసంహరించుకోవాలని, రైతులు తమ ఆదాయం రావాలంటే తమ పండించిన పంటలకి గిట్టుబాటు ధర కావాలి, ఆ గిట్టుబాటు ధర వచ్చే విధంగా చట్టం తేవాలని చెప్పేసి ఈరోజు రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అటువంటి చట్టం తీసుకురావాలని, అంతేకాకుండా కార్మికులు ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని చట్టాలని కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆ చట్టాల వల్ల అన్నదాతకు మేమున్నామంటూ వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ నేతలు రైతు కోసం టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో కరణం ధర్మశ్రీ మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతుల సంక్షేమం గురించి ఏనాడు ఆలోచించిన పాపాన పోలేదని గుర్తు చేశారు. అలాంటి టీడీపీకి రైతుల కోసం నిరసన చేపట్టే హక్కు లేదన్నారు. రైతు సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి సర్కారు నిరంతరం ఆలోచిస్తోందని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో రైతును మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం, వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చెప్పరు వాళ్ళు చేసినటువంటి మోసం. అంటే అతను రైతు కోసం తెలుగుదేశం అనే నినాదంతో ఈరోజు వెళ్తున్నారు. రైతు కోసమా, రైతుకి మోసం కోసమా మీరు చేస్తున్నటువంటి పని? రైతు కోసం తెలుగుదేశం కాదు, రైతు మోసం తెలుగుదేశం. రైతు వేషం, టీడీపీ మోసం. ఎందుకంటే రైతు అంటే భూతవు అనే రీతిలో ఉండేది వాళ్ళ పరిపాలన. రైతు అంటే ఇప్పుడు ప్రీతి అనే రీతికి వలపరుస్తూ నానా వేషాలు వేస్తూ ప్రజల ముందుకు వస్తున్నారు. ఏ నినాదం లేక, ఏ విధానం లేక రైతు పట్ల ప్రేమ చూపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనే దీంతో ఈరోజు తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి విధానం ఒకసారి మనం లెక్కేసుకుంటే, ఈ సందర్భంగా ఆ నాయకులు నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా, ఉద్యాన పంటలకు ఎప్పుడైనా మీరు ఎన్సీపీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా? కమర్షియల్ క్రాప్స్ కి ఉద్యాన పంటలకు ఎన్సీపీ ప్రకటించిన దాఖలాలు లేవు. జీడిమావిడి కింటాకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9,250 రూపాయలు ప్రోత్సాహ రేటు ప్రకటించాం. చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి ప్రోత్సాహాలు మీరు ఇవ్వగలిగారా? ఈరోజు రైతు భరోసా కేంద్రాలు, ఆర్పిక సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి మనసున్న మహారాజు, మన అందరి రారాజు, రైతుల మహారాజు అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను గట్టిగా సగర్వంగా చెప్తున్నా. పంటలకి ప్రతి ఒక్కరికి కూడా బీమా సదుపాయం కల్పించినటువంటి
మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇది నిజం కాదా? ఒక్క రూపాయి ఏరైతే అయినా సరే పట్టల ఇన్సూరెన్స్ కోసం కట్టినటువంటి పరిస్థితి ఉందో చూడండి. ఎందుకంటే ఈ రోజు చెప్తున్నా అందుకనే పంటలకు రూపాయి తీసుకోకుండా పంటలకి భీమా, రైతులందరూ ధీమా. మీ అయాంలో అయితే తెలుగుదేశం అయ్యాలో అయితే కోమ, మీరు ఆడుతున్నారు ఈ రోజు రైతుల పట్ల డ్రామా అని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమిస్తున్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్కు వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 169 రోజు కొనసాగాయి. ఈ దీక్ష శిబిరానికి బీఎంఎస్ నగర శాఖ తన సంఘీ భావాన్ని తెలిపింది. మోడీ సర్కార్కు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీపరం చేసే హక్కు ఎవరిచ్చారని బీఎంఎస్ నగర శాఖ నాయకులు జి గణపతిరెడ్డి ప్రశ్నించారు. జాతి హక్కైన విశాఖ ఉక్కు పరిరక్షణకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షలు 169 రోజు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి బీఎంఎస్ నగర శాఖ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు గణపతిరెడ్డి మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి చూపిస్తున్న, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీపరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే ప్లాంట్ పరిరక్షణకు ప్రాణత్యాగాలకు సైతం వెనకాడేది లేదని స్పష్టం చేశారు. ఈ రోజు 169వ రోజు జీవీఎంసీ దగ్గర జరుగుతున్న నిరాహార దీక్షలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి సుమారు 30 మంది హెచ్ఎంఎస్ వర్కర్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేట్ పరం కాకూడదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేట్ పరం అయితే అనేక మంది నిర్వాసితులు, సుమారు 16,300 మంది నిర్వాసిత కుటుంబాలకి అన్యాయం జరుగుతుంది. సుమారు ప్రత్యక్షంగా 35,000 మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ మీద సుమారు 2.5 లక్షల మంది పరోక్షంగా బ్రతుకుతున్నారు, వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. అలాగే ఈ విశాఖపట్నం జిల్లాకి సుమారు ప్రతి సంవత్సరం కూడా సినిమాకు చిరునామాగా వైజాగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టూడియోస్ నిలుస్తుందని వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, స్టార్ మేకర్ సత్యానంద్, హీరోయిన్ రేఖా భోజులు పేర్కొన్నారు. ఉషోదయ జంక్షన్ సమీపంలో అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో నెలకొల్పిన వైజాగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టూడియోస్ను వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రకృతి సిద్ధ విశాఖ నగరంలో సినిమాలు తీయడానికి ఔత్సాహిక కళాకారులు ముందుకొస్తున్నారని గుర్తు చేశారు. ఆధునిక చిత్రాలు తీసేందుకు ఈ సినీ స్టూడియో ఎంతగానో దోహదపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో ఈ స్టూడియో ఉందని గుర్తు చేశారు. నగరంలో అన్ని సదుపాయాలతో కూడిన ఫిల్మ్ మేకింగ్ స్టూడియో రావడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో రంగసాయి, నాటక గ్రంథాలయ వ్యవస్థాపకులు బాదంగిరి సాయి, పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టూడియోస్ ఈరోజు విశాఖపట్నం ఉషోదయ జంక్షన్లో ప్రారంభించడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రకృతి అందాలకు నిలయమైనటువంటి విశాఖపట్నము, ఇక్కడ ఎన్నో సినిమాలు షూటింగ్లు అవుతూ ఉంటాయి. ఎంతోమంది విశాఖపట్నం నుంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విశాఖపట్నమే సినిమా హబ్గా అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ముందుగానే గ్రహించి ఇవాళ ఇక్కడ స్టూడియో పెట్టేందుకు ఈ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే విశాఖపట్నంలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, చాలామంది చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ ఒక అవకాశం ఇస్తూ ఇక్కడే ఇండస్ట్రీ బాగా అభివృద్ధి జరగాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో పెట్టినందుకు ఈ సంస్థ దినదిన అభివృద్ధి జరిగి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వెడ్డింగ్ ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఫోటోషూట్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కూడా విశాఖపట్నం కంటే హైదరాబాద్ కంటే కూడా ఇవాళ నేను స్టూడియో చూశాను, డబ్బింగ్ స్టూడియో అద్భుతంగా ఉంది. అక్కడికంటే ఇక్కడే బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వినియోగించుకొని రానున్న రోజులు విశాఖపట్నం ఒక సినిమా హబ్గా ఎదగడానికి ఇక్కడున్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి వీళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విఎఫ్ఐఎస్ అనే పేరున ఇక్కడ విశాఖపట్నంలో ఈ ఉషోదయ జంక్షన్కి దగ్గరలో ఒక డబ్బింగ్ థియేటర్, తర్వాత ఏమో ఎడిటింగ్, గ్రీన్ మ్యాట్, ఇవన్నీ ఒక పక్క ఎక్విప్మెంట్తో
ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇలా ఎన్నో స్టూడియోస్ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్టూడియో స్థాపించడం ఎంత ఇంపార్టెంటో, ఇలాంటి గ్రీన్ మ్యాట్ స్టూడియోస్ కానీ ఎడిటింగు డబ్బింగ్ షూట్స్ అవి పెట్టడం ఎంత ఇంపార్టెంటో, ఇందులోని మంచి టెక్నీషియన్స్ కూడా ఉండడం అంతే ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఖచ్చితంగా బాగా కుదిరితే డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. వచ్చి పోయే ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బందికి కూడా టీకాలు వేశారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం సహకారంతో రైల్వే అధికారులు ఈ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ మేనేజర్ సురేష్ మాట్లాడారు. డ్రైవ్ గురించి వివరాలు వెల్లడించారు. అచ్చా, ఈ వ్యాక్సినేషన్ క్యాంపు లాస్ట్ ఒక 10-12 డేస్ 2 వీక్స్ బట్టి మేము కంటిన్యూగా రన్ చేస్తున్నాం. ఇలాగా ఇంది మన జీబీఎంసీ డాక్టర్ గారు, మన రైల్వే డాక్టర్ గారు వీళ్ళతో కంబైన్డ్గా ఇది రన్ చేస్తున్నాం. అంటే 2 వీక్స్ అయింది, ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేసాము. మ్యాక్సిమం రైల్వే అండ్ నాన్ రైల్వే ఎంప్లాయీస్ కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే రోజు కూడా 200-300 అలాగే కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ యొక్క 50 లోపు అలాగే వేయడం జరుగుతుంది. మార్నింగ్ 10-10:30 అలాగే స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు 5 o'clock వరకు ఇస్తున్నాము. క్యాంప్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నది. మొన్న ఫెస్టివల్ సందర్భంగా ఒక 3 రోజులు లేవని చెప్పేసి ఆపాము. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూగా మండే నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్తున్నాము. డైలీ 100 కోవిషీల్డ్ అండ్ 30-40 వరకు కోవాక్సిన్ కూడా ఇక్కడ అవైలబుల్ అవుతున్నాయండి. చాలామంది ఇక్కడ పాసింజర్స్ వచ్చిన వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు. అవుట్ సైడ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. రైల్వే ఎంప్లాయీస్ కూడా మీకు చెప్పాము. రైల్వే ఎంప్లాయీస్ కూడా మ్యాక్సిమం అందరూ 95% అందరూ కవర్ అయిపోయారు. క్యాంప్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నా సార్. అంతను ఇదే విధంగా ఇంకా మేము అలా కంటిన్యూగా రన్ చేద్దామని చెప్పేసి ఈ థర్డ్ వేవ్ తాలూకు దీనివల్ల ఎలాగైనా సరే మ్యాక్సిమం 100% వ్యాక్సినేషన్ చేద్దామనే ఉద్దేశంతో ఇలాగే అది రన్ చేస్తున్నాం అండి. ఇది 100% అయ్యే వరకు కూడా ఇలా కంటిన్యూ చేస్తాము. ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే ఎంప్లాయీస్ అందరికీ కూడా మ్యాక్సిమం అయిపోయిందంటే 95%. రీసెంట్గా కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు అయితే వాళ్ళకి 3 మంత్స్ తర్వాత వేసుకోవాలి కాబట్టి వార్డు ఫస్ట్ డోస్ కూడా కంప్లీట్ అయిపోయి సెకండ్ డోస్కి వాళ్ళు కొద్దిగా జూలో ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంకా టైం అయిపోవచ్చింది, వాళ్ళు వేసుకుంటారు. అలాగే అవుట్ సైడ్ పాసింజర్స్ కూడా చాలామందికి మేము తీసుకొచ్చి 20 మినిట్స్ హాల్టింగ్ కాబట్టి చాలామందికి మేము ఎడ్యుకేట్ చేసి వేసుకోమంటున్నాము. అలాగే చాలామంది యూజ్ చేసుకుంటారు దాన్ని. సో క్యాంపు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సార్. ఇంకా సక్సెస్ఫుల్గా చేద్దామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 71వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏవియన్ కళాశాల సమీపంలోని ప్రేమ సమాజంలో భారతీయ జనతా పార్టీ, ఓబీసీ, ఎస్సీ మోర్చాలు పండ్లు రొట్లు పంపిణీ చేశాయి. ప్రేమ సమాజం ఆశ్రితుల మధ్య బీజేపీ, ఓబీసీ, ఎస్సీ మోర్చా నాయకులు నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి కె శ్రీనివాస్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రియతమ ప్రధానమంత్రి, ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారి 71వ జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ, ఓబీసీ మోర్చా మరియు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విశాఖపట్నం ప్రేమ సమాజంలో పలు సేవా కార్యక్రమాలు చేయడానికని నిర్ణయించింది. అలాగే మాకు జాతీయ పార్టీ నుంచి కూడా మోదీ గారి జన్మదినం ఈరోజు 17 నుంచి ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 20 రోజులు ఈ సేవా కార్యక్రమాలు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఇక్కడ చేసుకున్నాం. అలాగే మన ప్రీతమ నరేంద్ర మోదీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి, చిన్నతనంలో ఒక ఛాయ్ టీ అమ్ముకునే వ్యక్తి నుంచి ఈరోజు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ప్రపంచంలో ఒక ఉన్నతమైన నాయకుడిగా ఎదిగారు. ఈయన నాయకత్వంలో మనకి 2014 నుంచి ఈ 7-8 సంవత్సరాల్లో అనేక మైల్ స్టోన్స్ అనమంటే చాలా భారతదేశం ఒక కీర్తి అధిరోహించింది ప్రపంచ దేశాల మధ్యన. దాంట్లో మనం మచ్చుతునకంగా మన రక్షణ రంగం చూసుకుంటే రక్షణ రంగంలో ఈరోజు అమెరికా కానీ చైనా కానీ మిగతా యూరప్ దేశాలు కానీ అన్నిటికీ కూడా మన భారతదేశం యొక్క ఐడెంటిటీ, మన భారతదేశం అంటే వణుకు పుట్టే స్థాయికి తీసుకొచ్చారు. మన యొక్క సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నుంచి తర్వాత జలాంతర్గములు కానీ ఓన్గా తయారు చేయడం, ఇవన్నీ తయారు చేయించారు. అలాగే
పేద ప్రజల మౌలిక వసతుల సదుపాయంలో కూడా చాలా ఫెసిలిటీస్ మన స్వతంత్ర దగ్గర నుంచి కరెంట్ చూసుకుంటూ కొన్ని గ్రామాలు ఇప్పటికి అట్టడుగుండిపోయి దాన్ని 2018 తో ప్రతి ఒక్కరికి కరెంట్ కల్పించారు అదే విధంగా రోడ్డు సౌకర్యం చూసుకుంటే ఈ రోజు కూడా ప్రజల్లో ఒక నానుడి భారతీయ జనతా పార్టీ అంటేనే హైవేకు ల్యాండ్ మార్క్ ప్రతి హైవేని ప్రతి ఇంటర్ స్టేట్ గాని సిటీని కనెక్ట్ చేస్తూ అలాగే సాగర్మాల ప్రాజెక్ట్ అని ఇవన్నీ కనెక్ట్ చేస్తూ రోడ్లు ఏర్పాటు చేయడం ఉంది ఇటువంటి సేవా కార్యక్రమాలు పలు ప్రేమ సమాజం కానీ అలాగే కేజీహెచ్ విక్టోరియా హాస్పిటల్ ఇలా 20 రోజులు భారతీయ జనతా పార్టీ మరియు ఓబీసీ మోర్చా వింగ్తో తన అత్త భర్తల వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేసి వారిపైన కఠిన చర్యలు చేపట్టాలని శ్యామల అనే వివాహిత కోరారు డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మ కార్యదర్శి రమణి కుమారుల సహకారంతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆమె సమస్యను వివరించారు తన భర్త సంతోష్ కుమార్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారని కొన్ని కారణాల వల్ల తనపై గతంలో కూరమనపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు అప్పుడు సమస్య సద్దుమణిగినప్పటికీ తర్వాత తనపై కక్ష పెంచుకొని భర్త అత్త ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు వినాయక చవితి రోజుల్లో ఇంటికి రమ్మని తనపై తన అత్త పైడిరాజు యాసిడ్ వేసిందన్నారు కత్తి పద్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్యామలకు పోలీసు అధికారులు న్యాయం చేయాలని కోరారు శ్యామలపై యాసిడ్ దాడి చేసిన అత్త దానిని ప్రోత్సహించిన తన భర్తపైన పోలీస్ కమిషనర్ తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు పద్మనాభం పోలీస్ స్టేషన్లో పీసీగా పనిచేస్తున్న సంతోష్ కుమార్ అతని బ్యాడ్జీ నెంబర్ 4130 అతనికి అతని భార్య శ్యామిలి వీళ్ళకిద్దరు పిల్లలు ఉన్నారు భార్యని చాలా కాలం నుంచి వేధించడం గతంలో ఒక మహిళ కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో భార్య కంప్లైంట్ మీద ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన అతని మీద 498A సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవ్వడం జరిగింది ఇతను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం అధికారుల దృష్టికి ఈమె తీసుకెళ్లిన తర్వాత ఈమెను అతను చాలా తీవ్రంగా ఫిజికల్ హెరాస్మెంట్ చేయడం విపరీతంగా కొట్టడం వేధించడం చేస్తుంటే అత్త అతను కలిసి బాధలు పెడుతుంటే ఆమె దిశలో పెట్టింది సబ్సిక్వెంట్గా అతని మీద కేసు కూడా నమోదైన తర్వాత ఈమె పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది పిల్లల్ని చూడాలని ఉంది పిల్లల్ని నాకు ఇచ్చేయని చెప్పి అతను మళ్ళీ కొత్త రకమైన హెరాస్మెంట్ మొదలుపెట్టి రోడ్డు మీద సరే తండ్రి కదా చూపిద్దామని చెప్పి రోడ్డు మీదకి తీసుకొని వస్తే రోడ్డు మీదే ఈమె ఎంఐ మీద దాడి చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ దాన్ని వీడియో తీస్తే ఆ వీడియో పట్టుకుని ఈమె దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈమె కొంచెం భర్త కదా అని చెప్పి అప్పుడే అతని మీద కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి ఉంటే అతను తప్పకుండా క్రిమినల్ కేసులో అతను ఉద్యోగాన్ని కూడా కోల్పోయి ఉండేవాడు కానీ ఈమె అతన్ని కాళ్ళ వేళ్ళ పడితే క్షమించడంతో ఇప్పుడు రీసెంట్గా 15వ తేదీన అత్త మామ పిల్లల్ని చూడాలనుకుంటున్నారనే ప్లీతో వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వినాయకుడిని అనుపుతారు ఈరోజు కాబట్టి ఉండిపో అని చెప్పి బలవంతంగా నైట్ ఉంచేసి డాబా మీద నుంచి వినాయకుడిని చూడాలనే నెపంతో పైకి తీసుకెళ్ళి ఈమె మీద ఏదో అది మరి మనకి ఇప్పుడు పేరు తెలియదు పోలీసులు తేల్చాలి అది కాలే లక్షణం ఉన్నటువంటి ఒక లిక్విడ్ని ఈమె మీద ఆవిడ స్ప్రే చేయడం జరిగింది ఈమెకి హిప్స్ మీద అలాగే బ్రెస్ట్ మీద గాయాలయ్యాయి అంటే స్టేషన్కి వచ్చే మహిళల్ని రక్షించాల్సినటువంటి మా కానిస్టేబుల్ ఈ రకంగా భార్య మీద పిల్లల మీద దౌర్జన్యాలు చేస్తూ తల్లిని కూడా దానికి వినియోగించుకుంటూ ఈ రకమైన హెరాస్మెంట్ ఎదుగుతున్నట్టు ఇది మేము డైరెక్ట్గా అడుగుతుంది అంటే అతను సస్పెండ్ చేయండి అరెస్ట్ చేయండి కేసు దర్యాప్తు చేయండి 307 సెక్షన్ కింద అతన్ని శిక్షించండి అని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు శ్యామ్లి అండి మా ఆయన పేరు సంతోష్ కుమారు తను పీసీగా పనిచేస్తున్నాడు 4130 తన మీద నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను రీసెంట్గా 15వ తేదీని నన్ను మా అత్తయ్య రమ్మని చెప్పింది సార్ 6 నెలలు బట్టి నేను మమ్మల్ని ఇంట్లోనే ఉంటున్నాను నా హెల్త్ బాగాలేదు కదా ఎలాగుందా అని ఫోన్ చేసి బాగానే ఉంది అత్తయ్య అని అంటే పిల్లలు తీసుకొని రమ్మని చెప్పింది సార్ రమ్మంటే నేను వెళ్ళాను పిల్లలు తీసుకొని ఏదో బాటిల్ తీసి ఇదేం బాటిల్ కాదని చెప్పి సిసిరిసింది ఇసరి కానీ ఇది ఏంటని చెప్పి నేను గబుక్కని వెళ్ళి అటువైపు వెళ్ళి ఆ బాటిల్ తీసుకొని నేను వెంటనే జాకెట్లో పెట్టుకున్నా మళ్ళీ అక్కడ లాగేసుకుంటుందో ఇదేంటో తెలుసుకోవాలని చెప్పి నేను జాకెట్లో పెట్టుకుని ఫాస్ట్గా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను తీసి చూడగానే ఇక్కడంతా బర్న్ అయిపోయి ఉన్నది నా పిల్లలు మొక్క చెందలి అసలు మా అత్త ఎందుకు చేద్దాం అనుకుంది ఎందుకు చేసింది ఎవరు చేయించారు ఇందులో మా ఆయన హస్తం ఎంత ఉంది తన కాల్ రికార్డ్స్ తీసి ఏమన్నా నాకు చెప్పండి సార్ అసలు ఎందుకు చేయాలనుకుంది నా ఆస్తి కోసం అయితే నేను ఇప్పటి వరకు మెయింటెనెన్స్ కేసు కూడా వేయలేదు 6 మంత్స్ అయిపోతుంది నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఖచ్చితంగా మీరు ఎందువల్ల జరిగింది ఎలా జరిగింది అనేది సిపి గారు ఖచ్చితంగా ఇది ఎంత దీనిగా మీరు లోతుగా ఎంక్వైరీ చేస్తారో తెలీదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి అంటూ ఉంటే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెందుర్తి నాలుగు రోడ్ల కోడల నుంచి పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారులకు రైతు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులపై జరుగుతున్న అన్యాయాలను తీవ్రంగా ఖండించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. బాబాయ్ చూడండి, రైతు కోసం, ఎందుకంటే రైతు రాజ్యం, రైతే లేనిదే రాజ్యం లేదు, రైతే లేనిదే రాష్ట్రం లేదు, దేశం లేదు. అన్నదాత రైతు, అలాంటి అన్నదాత వేళ ఇబ్బందులు పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి రైతు తాలూకా పేగలు కోస్తూ ఉన్నాడు. ఎందుకంటే వేళ చంద్రబాబు నాయుడు 111 పథకాలు రైతు కోసం ప్రవేశపెడితే ఒకే ఒక పథకం పెట్టి మేము పెట్టిన పథకాన్ని పేరు మార్చుకున్నాడు. ఆ రోజు రైతు కోసం మేము భరోసా పథకం పెడితే ఆ భరోసా పథకాన్ని కూడా ఒక చూట పొడుస్తూ ఉన్నాడు. సాగునీటి సంఘాలు లేవు, వాళ్ళ పేమెంట్ లేవు, నీరు మీరు పేమెంట్ లేదు. రైతుకు అనుసంధానం చేస్తారు, ఎన్ఆర్జీస్ని కూరగాయలు పండించారు, వ్యవసాయం చేశారు, ఇవాళ కూరగాయలు లేవు, వర్త రైతుకు అనుసంధానం లేదు. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి. ఇలా దోచుకోవడానికి, రైతు పేరు చెప్పి దోచుకోవడానికి, ఆదర్శ రైతు అని చెప్పి దోచుకోవడానిక, రైతు భరోసా కేంద్రం పెట్టి ప్యాకెట్ ఆడడానిక, మందు పార్టీ పెట్టుకోవడానిక, ఏమున్నా కరుము రమ్మనండి, ధైర్యం ఉండే ఎమ్మెల్యే రైతు పార్టీ వెళ్ళదు, మందిని రమ్మనండి, అక్కడ ఎవరు ఉండదు చూద్దాం అని చెప్పి ఇలాంటి మోసపూరిత గవర్నమెంట్, మోసపూరిత నాయకుడు, మోసపూరిత ముఖ్యమంత్రికి రైతులే బుద్ధి చెప్పాలా? కాలగర్భం కలిసి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా రైతులు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గాజువాక కోడలి వద్ద కుల సమానత్వ పోరాట యోధుడు పెరియార్ ఈవి రామస్వామి 142 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అన్నవరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరియార్ ఈవి రామస్వామి జయంతిని పార్టీ తరపున నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో ప్రథమంగా ఉంటారని, ముఖ్యంగా తమిళనాడులో సాంఘిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బి పరమజ్యోతి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి పెరియార్ రామస్వామి నాయకులు గారి 142వ జన్మదిన వేడుకలు చేయమని ఆదేశించారు. అలాగే ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఇన్ఛార్జిగా శ్రీ కన్నం తిరుపతిరావు గారు, అలాగే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కోండి కృష్ణ గారు సూచనల మేరకు, అలాగే పాడేరు మాజీ ఎమ్మెల్యే లక్కే రాజారావు గారి సూచనల మేరకు ఈరోజు జిల్లా కమిటీ అంతా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పేర్ రామస్వామి నాయకర్ గారి జన్మదిన వేడుకలు 15 అసెంబ్లీలో జరుపుకోవడం జరుగుతుంది. ఆ భాగంలో ఈరోజు గాజువాక నియోజకవర్గంలో నేను అనగా బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షునిగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని 86వ వార్డు రాహుల్ చెరువు వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ వార్డు బీజేపీ అధ్యక్షులు గుండా శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ గాజువాక కన్వీనర్ కరణరెడ్డి నరసింహరావు విచ్చేసి ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన మున్సిపాలిటీ వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. అకుంఠిత దీక్షతో అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీ అన్ని రంగాల్లో ముందుండాలని, ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందేలా చూస్తున్నామని కరణరెడ్డి అన్నారు. 88 వార్డులకి ఇప్పుడు కొట్లపూడి మండలంగా ఏర్పడింది. ఆ మండలానికి నూతన అధ్యక్షురాలు శ్రీమతి రాహుల్ చెరువు దగ్గర ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయంలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఎవరైతే ఈ కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వారందరినీ గుర్తించాలని దేశ ప్రధాని పిలుపు మేరకు మన పారిశుద్ధ్య కార్మికులకు కొంతమందికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారి పిలుపు మేరకు 20 రోజుల పాటు ఈ రోజు నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మరి ఈరోజు ఈ వార్డులో ఈ యొక్క 86వ వార్డులో కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు మన బొండ శ్రీదేవి. పెదగంట్యాడ మండలం నెల్లిముక్కులో శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 75వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులి రమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ అధ్యక్షులు కణితి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రమణారెడ్డి మాట్లాడుతూ విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ జయంతిని ఈ సందర్భంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రోజుల్లో పల్లెటూరులోని పూజ చేస్తుండేవారు అప్పుడేంటంటే ఇంత ప్రచారాలు కానీ ఇంత ఆర్భాటాలు లేక అది పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే రైతులకి యువత విశ్వ గ్రామాలకి ఉన్న అనుసంధానంలోనే పూజ అవుతుండేది. ఆ సందర్భంలో రైతులందరూ కూడా ఎప్పుడు కూడా పూజ చేస్తుండేవారు బయట ఎవరికి తెలిసేది కాదు. ఆ రోజుల్లోనే భారతదేశం మొత్తం మీద మనకంటే చెప్పాలంటే మన సౌత్లో కంటే నార్త్లో అయితే విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ప్రతి కర్మాగారంలోనే ప్రతి ఇండస్ట్రీలోనే ప్రతి షాపులోనే ప్రతి హార్డ్వేర్ షాపులు అన్నింటిలో కూడా పూజ చేస్తుంటారు. ఎందుకంటే యంత్రాలు నడవాలన్నా పరికరాలు బాగా ఉండాలన్నా ఇంకోటి చేయాలన్నా విశ్వకర్మ జయంతిని చేసి మాకు ఎటువంటి అవరోధాలు రాకుండా మంచి జరగాలన్న ఒక మంచి ఉద్దేశంతో పూజ చేసి మరి యంత్రాలు నడపడం కానీ కర్మాగారం అడ్డంగా అవుతుంటుంది. ఆ సందర్భంగానే మరి ఆయన జయంతిని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి నిలుపు గ్రామంలో వీళ్ళందరూ కూడా చేసి మర్చిపోకుండా ఎందుకంటే విశ్వకర్మ జయంతి వస్తుందని. ఎందుకంటే మనం స్టీల్ ప్లాంట్లో కర్మాగారంలోని ఈరోజైతే చాలా డిపార్ట్మెంట్ జరుగుతుంటుంది. ముఖ్యంగా పెదోస్కాపులు అయితే చాలా ఘనంగా జరుగుతుంది. పెదోస్కాపు నిఘలు ఉంటుందండి. ఎందుకంటే పెదోస్కాపు నిఘలు ఉంటుందంటే అది పెద్ద స్టీల్ ప్లాంట్ యూనిట్ ఉంటుంది కాబట్టి భారతదేశం ఉన్న అన్ని జాతుల వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా ఘనంగా జరుగుతారు కాబట్టి అలాంటి జయంతోత్సవాలు చేసుకోవడం ఎంతైనా మంచి అవకాశం అని చెప్పేసి ఇలాంటి అవకాశం. గుంటూరులో జరిగిన ఒక సభలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, హోంమంత్రి మేకతోటి సుచరిత పైన అసభ్య పదజాలంతో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. అయ్యన్న పాత్రుడి ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసి కోడిగుడ్లు టమోటాలతో కొట్టారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో మా ముఖ్యమంత్రి ఒక్క సైగ చేస్తే నీ ఫ్లెక్సీకి జరిగిన అభిషేకం నేరుగా నీకే చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆ గుంటూరు వేదికగా కోడెల శివప్రసాద్ గారి యొక్క వర్ధంతి సభలో పాల్గొన్నటువంటి ఆయన నిజంగా వర్ధంతి సభలో పాల్గొంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి మంచి చేస్తే మంచి చెప్పాలి, హత్యలు చేస్తే హత్యలు చెప్పాలి, ఇంట్లో బాంబులు దొరికితే బాంబులు చెప్పాలి, వంగవీటి మోహన్ రంగాన్ని చంపేస్తే ఆ విషయం చెప్పాలి. కానీ ఇలాంటివన్నీ మానేసి ఆ మీటింగ్తో ఏమాత్రం సంబంధం లేనటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మా రాష్ట్ర హోంమంత్రి గారిని, మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గారిని, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారిని, టూరిజం మంత్రి గారిని, ఒకటేమిటి అందరినీ కూడా అమ్మలంటూ అబ్బలంటూ నా కొడుకులంటూ ఇంకా మీడియా ముఖంగా చెప్పలేనటువంటి ఎన్నో అసభ్య పదజాలాలతో దూషిస్తూ మహిళలకు రక్షణగా తెచ్చినటువంటి దిశ యొక్క చట్టాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ మరీ నీచాతి నీచంగా పోయి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఎస్పీ నా కొడుకులు, పోలీస్ నా కొడుకులు, నన్నేం పీకుతారు, ఎవడేం కేసు పెట్టుకుంటాడు అన్నటువంటి మాటలు మాట్లాడాడు. అయ్యన్న పాత్రుడు మీదకి మాకు కానీ ఫ్రీ హ్యాండ్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారు లేదా మమ్మల్ని ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఊ అని ఒక మాట చెప్తే ఈరోజు అయ్యన్న పాత్రుడి ఫ్లెక్సీకి జరిగినటువంటి కోడిగుడ్లు టమాటాల అభిషేకం డైరెక్ట్గా అయ్యన్న పాత్రకే జరుగుతుంది. కానీ మా ముఖ్యమంత్రి గారు అటువంటి వ్యక్తి కాదు. సభ్యతా సంస్కారంతో ఒక ప్రిన్సిపల్స్తో నిబద్ధతతో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికీ నువ్వు రోడ్ల మీద తిరుగుతున్నావు. చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నావు, నీ నాయకులను అదుపులో పెట్టుకో, అంతే తప్ప అచ్చోసిన ఆంబోతుల్లో రోడ్ల మీద కొదిలేసి వాళ్ళన్న మాటలకు ప్రతిగా మేము స్పందిస్తే మా మీద పడేయడం కాదు, చేతనైతే నీ నాయకులను అదుపులో పెట్టుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా హితవు పలుకుతా ఉన్నా. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతపై వైసీపీ నేతల ఫిర్యాదు, అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శం, మాలమహానాడు నేత కారెం శివాజీ కితాబు. ఈ నెల 27న అఖిల భారత బంద్ను విజయవంతం చేయాలి, ప్రజాసంఘాల జేఏసీ పిలుపు. రైతుల గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు,
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజం. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే ఖబర్దార్, హెచ్చరించిన దీక్షాపరులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.